మా సార్ అలాంటి ఒక మిస్టరీ వెనకల పడ్డాడు. ఈరోజు సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు గమ్ గమ్ గణేష టీమ్ మెంబర్స్. నిన్ను చూస్తూ ఉంటే చాలే బేబీ లాంటి సినిమాతో తనలో ఉండేటువంటి డెప్త్ ని ప్రూవ్ చేసుకున్నటువంటి యాక్టర్ ఆనంద్ దేవరకొండ వచ్చేస్తున్నాడు తన గ్లామర్ తో ఎంతటి వారినైనా ఫిదా చేయగలిగిన నయన్ సారికతో. చాలా హ్యాపీగా ఉందబ్బా, ఎందుకంటే బేబీ సినిమాలో నీకు లవ్ విషయంలో చాలా అన్యాయం జరిగింది. ఈ సినిమాలో గమ్ గమ్ గణేశాలో మీకైతే న్యాయం జరిగిందని కన్ఫర్మ్ కన్ఫర్మ్ అంతేనా? ఈ సినిమాలో కూడా చాలా అన్యాయాలు జరుగుతాయి. చూస్తుంటే అలా అనిపించట్లేదే నాకు. చూడండి మూవీ చూడండి, చాలా సర్ప్రైజెస్ ఉంటాయి. ఎన్ని సినిమాల వరకు మీరు ఇలా కాంట్రాక్ట్ పెట్టుకున్నారు మీకు అన్యాయం జరుగుతుండాలని? లైఫ్ టైం. ఏ గుండు రావాడిది, ఆ గుండు బతకాలి. ఈ మధ్య ట్రెండ్ ఏంటంటే అమ్మాయి అన్యాయం చేసి అబ్బాయి సఫర్ అవడం అనేది హిట్ అయిపోతుంది బాగా. పైగా మీ అన్నయ్య టైం నుంచి అంటే అర్జున్ రెడ్డి నుంచి కూడా అదే జరుగుతుంది. Hey, what is this tattoo? ఒక్క నిమిషం, I'll read it. అంటే దాని మీనింగ్ ఏంటి? నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది కానీ నేను పేరు బయటకు చెప్పను అని. అయినా ఇదంతా ఎవరైనా మెడ మీద రాసుకుంటారా? నేను మా ఫ్రెండ్ కి చెప్పండి, బేబీ సినిమా పెద్ద హిట్ అయితే నేను నిజంగా టాటూ వేసుకుంటాను. నెక్స్ట్ సినిమాలో టాటూ పడ్డది. చెప్పమ్మా, ఇప్పటి వరకు నీ తెలుగు, తమిళ, మలయాళం, హిందీ, ఇంగ్లీష్, తెలుగు, నీ జీవితంలో క్యా మంచి కామ్ కర్తా హై? బహుత్ కుచ్ ఇన్సే ప్యార్ కర్తా హై. ఓకే, మీరు ఏంటి? మంచి పని. నేను చాలా మంచి పనులు చేస్తాను. ఒకటి రెండు చెప్పండి. దొంగతనాలు చేస్తుంటా. నేను పెళ్లి చేసుకుంటా. మంచి పనులు అంటే వీళ్ళ ఉద్దేశంలో ఇదని నాకు అర్థమైంది. ఎనీవే వెల్కమ్, ఒక్కసారి ఇక్కడ ఉండండి, ఇంకో ఇద్దరు కూడా వస్తున్నారు. జబర్దస్త్ నుంచే కదా వచ్చావు. నేను జబర్దస్త్ తరపుడు కాదు, ఈ సినిమాలో ఉన్నా గమ్ గమ్ గణేశాలో. ఇగో మా మామ నేను, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అండి. బెస్ట్ ఫ్రెండ్స్. ఎలా దొరికాడండి ఇలాంటి ఫ్రెండ్ మీకు? మేడం నా పేరు వేయించుకున్నాడు ఇక్కడ చూడండి టాటూ. అది నీ పేరా? ఎస్ ఎస్. నీ పేరే రాసుకున్నారా? అంటే అంత ప్రేమ అనమాట. నేనంటే అంత జిగిరి. మళ్ళీ వేరే అనుకోకండి, మేము మోర్ ఫ్రెండ్స్. నీతో వేరే అనుకోవడానికి ఏముంది చెప్పు, ఊరుకో. మీ మాడ్యులేషన్స్ అవి చూస్తుంటే సినిమాలో మిమ్మల్ని అనుకునే రాశారనిపిస్తుంది, ఎస్పెషల్లీ ఆయనది అయితే. అవును, చూడటానికి పిచ్చోళ్ళగా ఉంటాడు కాబట్టి క్యారెక్టర్ కూడా కొంచెం అలాగే హీరోలా ఉంటాడు కాబట్టి హీరో తర్వాత మా వాడిని అనుకున్నారు. మా సుమా అడ్డా షోలో వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఏదైనా ఒక వెల్కమ్ డ్రింక్ కానీ ఒక వెల్కమ్ స్వీట్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఈ లడ్డూలో 1 గ్రామ్ గోల్డ్ ఉంది, కానీ ఒక లడ్డూలో మాత్రమే ఉంది. అది మింగేస్తే రేపొద్దున వస్తుంది. మీరిద్దరేమో ఇటు వెళ్ళిపోండి, మీరిద్దరు అటు వెళ్ళిపోండి. ఓకే, సో ఈ రోజు మీరు 2 టీమ్స్ గా ఆడబోతున్నారు, గమ్ గమ్ గణేష టీమ్. అయితే ఒకళ్ళకొకళ్ళు చాలా పోటా పోటీగా ఆడాలి. ఇది మొత్తం టైం బేస్డ్ రౌండ్. సమయం మనం తిరిగి సంపాదించుకోలేము కాబట్టి టైమ్ ఇస్ ఈక్వల్ టు మనీ. మీరు ఎంత బాగా ఆడితే మీకు అంత డబ్బులు వస్తాయి. ఇందులో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి. మొదటి రౌండ్ మొదలెట్టేద్దాము. దోచేయ్ రౌండ్ రూల్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మేము సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం,
మీరు ఆన్సర్స్ చెప్తారు, మీ ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయితే మీకు డబ్బులు వస్తాయి. 10,000 రూపాయల నుంచి ఒక్కొక్క ఆన్సర్ కి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఇమాన్యుయల్, మీరిద్దరు ఇప్పుడు ఎలా ఆడాలి అంటే రెండు దేహాలు ఒక ఆత్మలాగా ఆడాలి. ఇది ప్రేతాత్మ. మీరిద్దరు ఎలా ఆడాలంటే మనం చెప్పబడిన వాళ్ళు కలిసికట్టుగానే ఆడతారు మేడం. ఇమాన్యుయల్ నేను అటు వచ్చేస్తారా? మాట వరకు అలా అంటావు లేక నువ్వు అటే ఉండాలంటుంది నీకు. కానీ నాకు చాలా పెద్ద డౌట్, ఆనంద్ ఇమాన్యుయల్ లో ఏం చూసాడని టాటూ వేయించుకున్నాడు ఇక్కడ. చిన్నప్పుడు ఎప్పుడైనా మీరు ఈత కొలనులో మునుగుతూ ఉంటే ఇతను కాపాడాడా? లేదు, వన్ హెయిర్ స్టైల్ నాకు చాలా ఇష్టం అది. Yes. సో రెడీ, మొదలెట్టేద్దామా మనం? దొచ్చి మీతోనే, ఇద్దరు రండి ఇటు. మీ సినిమాలో చాలా బూతులు ఉన్నాయా? లేదు మేడం, అసలు బూతులే లేవు. మా సినిమా ఫ్యామిలీ ఫన్ అంతా. నిజంగా ఈడి వల్ల బూత్ అయింది. ఆ రోజు సెట్ లో వాటాలు అన్నాడంటే వాడు దాన్ని వేరేలా అన్నాడు. వీడి సెట్ లో కూడా అలాగే పిలుస్తారు, రా వాటాలు. సరే, క్వశ్చన్ రెడీ? ఆ రెడీ. మీరు ఆన్సర్లు చెప్పడానికి 90 seconds టైం మాత్రమే ఉంటుంది. Question on the screen, please. Playground అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ప్లేగ్రౌండ్ అనగానే గేమ్స్ గుర్తుకొస్తాయి. ఆటలు, రైట్ ఆన్సర్ నంబర్ 1. దాని తర్వాత గ్రాస్, గ్రాస్ ఉంటుంది. గడ్డి ఉంటుందా? లేదు, గడ్డి లేదు. గ్రౌండ్ అనగానే మట్టి, 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 దుమ్ము లేదు. దెబ్బలు, కింద పడి దెబ్బలు తగులుతాయి. దెబ్బలు, కింద పడి దెబ్బలు తగిలించుకుంటూ ఉంటారు. గాయాలు నంబర్ 6, రైట్. వస్తువులు, క్రికెట్ కిట్, క్రికెట్ కిట్ ఉందా అక్కడ? అలాంటి వాలీబాల్ కిట్, అలాంటి వాలీబాల్ కిట్ లేదు. ఆ ప్రైజులు, 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 ప్రైజులు. రైట్ ఆన్సర్. కాంపిటీషన్, కాంపిటీషన్. లేవు. నెక్స్ట్, టోర్నమెంట్, టోర్నమెంట్. టోర్నమెంట్ నెంబర్ 8. పీటీ సార్, పీటీ సార్, పీటీ సార్, పీటీ సార్. పీటీ పీరియడ్ నెంబర్ 11. ఎంత వచ్చింది ఒకసారి లెక్క పెట్టి చెప్పవా? దిస్ ఇస్ 1,50,000, 3,40,000. మీరు చెప్పనివి చాలా ఉన్నాయి కాబట్టి అదేంటో ఒకసారి చూద్దాం, ఆ తర్వాత ఇస్తాను. నంబర్ 2, స్కూల్, కాలేజ్. నంబర్ 3, గొడవలు, 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 ఫైటింగ్. బెంచెస్, స్కూల్ గ్రౌండ్ లో బెంచ్ లేస్తారా? హలో హలో, బెంచ్ కాదు, గ్యాలరీ, గ్యాలరీ. క్రికెట్ గ్రౌండ్ లో గ్యాలరీ లాగా క్రౌడ్, క్రౌడ్, క్రౌడ్ ఉంటారు కదా, క్రౌడ్. గ్రౌండ్ పేర్లు, గ్రౌండ్ కి పేర్లు ఉంటారు. స్పోర్ట్స్ డ్రెస్, ఆ తర్వాత 12, సేఫ్టీ గార్డ్. నాకు గుర్తొచ్చిందబ్బా, గార్డ్ అని చెప్తే ఏమంటారని చెప్పలేకపోయాను నేను. పబ్లిక్ మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్. యా, అంటే ప్లే గ్రౌండ్స్ లో ఒక్కోసారి పబ్లిక్ మీటింగ్స్ కూడా ఇచ్చేస్తూ ఉంటారు కదా, ఎన్ని ఫంక్షన్స్ జరగలేదు. జాగింగ్, ఎక్సర్సైజింగ్ చేస్తూ ఉంటారు అక్కడ. డ్రైవింగ్ నేర్చుకోవడం గ్రౌండ్ లో చేసేది ఒకటి ఇక్కడ లేదు కాబట్టి మీరు చేసి చూపించండి మాకు. కబడ్డీ జరుగుతోంది, మీరిద్దరు రెండు టీమ్స్, మీరు వార్నింగ్లు ఇచ్చుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. కాదు, నాకు సిక్స్ ప్యాక్స్ ఉంది, నీకు ఫ్యామిలీ ప్యాక్ ఉంది కదా. మీరు మా మీద ఓడిపోతారా బెట్టు. ఈ రోజు నీ కాలు ఆ సైడ్ వెళ్ళిద్ది, చెయ్యి ఆ సైడ్ వెళ్ళిద్ది, నీ మొత్తం హాఫ్ బాడీ కలలో, మొత్తం ముక్కలో. ఇది మర్యాదగా వార్నింగ్, వార్నింగ్ లాగా ఇచ్చుకుందాం. మర్యాదగా నువ్వు చెప్పు. ఒరే, కామెడీ ఉన్నారా నా ఫేస్ చూస్తే? చిన్న పిల్లలాగా ఉన్నాడు రా. ఏబిసిడి ఈఎఫ్జి హెచ్ఐ, యు నో కోతా మాలూమ్ హై? క్యా మాలూమ్ హై? కూతా. ఓకే, రెడీ, గేమ్ స్టార్ట్. వీడు మోడలింగ్ చేసి అలవాటు అయినట్టుంది. ఓకే, ఇప్పుడు నువ్వు, నువ్వు, నువ్వు రా. సుమా గారు, సుమా గారు, సుమా గారు, సుమా గారు, సుమా గారు, సుమా గారు. దొంగ, 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 దొంగ. ఓకే, మీకు మీకు జస్ట్ 30 seconds టైం ఇస్తున్నాను, ఓన్లీ మీరిద్దరే ఇట్లా వార్నింగ్ ఇచ్చేసుకోండి ఒకళ్ళకొకళ్ళు. నువ్వొక రారే, నా కోపం వస్తుంది. ఎందుకు నవ్వుతున్నా? నా మొహం కమిడియన్ మొహం లాగుందా? అవును.
ఈ రోజు నువ్వు చూడు, చుక్కలు చూపిస్తా నీకు. నీ సంగతి చెప్తా, నీ సంగతి చెప్తా, నేను చంపుతా, నేను చంపుతా. ఇది సరిగ్గా రావట్లేదు కాబట్టి హీరోయిన్ నేను ఆడుకుంటాం. కొంచెం వద్దు, అక్కర్లేదు, ఇంటరా, పట్టుకొని పో. థ్యాంక్స్ బాయ్స్, థ్యాంక్ యూ. ఓకే, మీరిద్దరు రండి. సరే, మీ క్వశ్చన్ ఏంటంటే, ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నైట్ లైఫ్ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సిటీ లైట్స్. సిటీ లైట్స్. ఓకే, సిటీ లైట్స్ లేదు. ఆల్కహాల్. 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 ఓకే, పబ్బులు. యా, నెంబర్ 2. రైట్. ఆ, స్ట్రీట్ ఫుడ్. స్ట్రీట్ ఫుడ్. yes, ఉంది. రైట్. దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్. దుర్గమ్మ చెరువు బ్రిడ్జ్. బ్రిడ్జ్ లేదు. లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్స్. నైట్ రైడ్స్. నెంబర్ 1. నైట్ అంతా చదువుకోవడం. నైట్ అంతా చదువు. అమ్మా, లేదు. ఆ, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్స్. డ్రంక్ అండ్ డ్రైవ్. ఉంది. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ బండి. రైట్. నెంబర్ 4. ఆ, లవర్స్. లవర్స్. yes, నెంబర్ 8. రైట్. బర్త్డే కేక్ కటింగ్. లేదు. మూవీస్. రొమాన్స్. రొమాన్స్. యా, నెంబర్ 15. రైట్. వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ చూద్దాం. ఫ్రెండ్స్ గ్యాంగ్, ఖాళీ రోడ్లు, సెల్ఫీలు, అలాగే స్టేటస్లు, టీ సిగరెట్లు, పేరెంట్స్ తిట్లు, నైట్ డ్రెస్లా, హాస్టల్ గోడ దూకడం, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. అసలు లేదబ్బా. ఏంటది అసలుది? కేబిహెచ్పి. కేబిహెచ్పి మెట్రోల కింద తిరుగుతారు కుర్రోళ్ళంతా. ఎందుకు? ఇదే చెప్పాలి. ఏరా, మీరు ఇన్ని ఆన్సర్స్ కరెక్ట్ గా చెప్పలేదు కాబట్టి ఈ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో మీరు ఇద్దరు చూపించాలి. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్, మీరు బయటకు వెళ్తున్నారు. ఎక్కడికి పోదాం? స్ట్రీట్ ఫుడ్ తిందామా? ఆకలేదు. ఐస్ క్రీమ్, పాలైస్, ఫుల్ఐస్. థియేటర్ ఖాళీ ఉంటుందా? పానీపూరి. పాలైస్, పాలైస్. నైట్ టైం పాలైస్ కూడా చేసేది. అల్లం చాయ్. అల్లం బెల్లం. మీరు నా పెళ్ళం. సారో, బ్రదరా? బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్. అచ్చా నై మేరే తో అచ్చే. ఆప్ తో అన్నా హై. ఆప్ తో అన్నా హై. మేడం, మేడం, మా సర్వెంట్ వస్తున్నాడు, రండి రండి. మా మేడం వస్తుంది. మేడం వస్తున్నారు. మేడం వస్తుంది. నీ మేడం కాదు. ఏంటి, ఇంట్లో ఉండమని చెప్తే బయట తిరుగుతున్నావు ఏంటి నువ్వు అసలు? అయ్యో అత్తమ్మ, అట్లా తిట్టకండి. నీ బొంద. కంబైన్ స్టడీస్ అని చెప్పి ఇదే కంబైన్ స్టడీస్. నేను బాయ్ ఫ్రెండ్ కాదు, నేను ఆటో డ్రైవర్. ఇదిగోండి, తీసుకోండి. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. లీడ్ లో ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ మిస్టర్ ఆనంద్ అండ్ నైనా లీడ్ లో ఉన్నారు. మన రెండో రౌండ్ నువ్వా నేనా. మేము సినిమా రిలేటెడ్ గా పిక్చర్స్ చూపిస్తాము, క్వశ్చన్ అడుగుతాము. మీకు తెలిస్తే ఆన్సర్, మీరు బజర్ నొక్కాలి. ఒక్కొక్క క్వశ్చన్ కి 20 సెకండ్స్ టైం ఇస్తాము. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1 lakh rupees నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎంత దగ్గర అయితే ఆగిందో అది కరెక్ట్ అయితే అంతా మీకు వచ్చేస్తుంది, లేకపోతే అంతా పోతుంది. ఫస్ట్ ఫోటో. ఈ ఫోటోలోని గాయకుడు ఎవరో గెస్ చేసి చెప్పండి. ఇమానుయల్. ఇళయరాజా గారు. ఇళయరాజా గారు. ఓకే, కరెక్ట్ అయినట్టయితే నీకు 96,000 వస్తుంది, లేదంటే 96,000 పోతుంది. ఓకే, ఇచ్చేసి. యేసుదాస్ గారి పాటలు తెలుసా నీకు? తెలుసు. ఒకటి పాడు. బంధాలేంటి, బంధువులేంటి, పోతే ఏంటి, వస్తే ఏంటి, తిండే లేదని, దిగులే లేదని, జన్మే నాదిరా. నీ గురించా? నీ గురించా?
యేసుదాస్ గారి పాట ఒకటి ప్లే చేస్తాము, దానికి మీరు ఇద్దరు యాక్ట్ చేయాలి. బాబు ఇడితే నాకు అవ్వట్లేదు బాబు. దేవుడే ఇచ్చాడు వీటి ఒకటి, ఇక ఊరేల సొంత ఇల్లేనా, ఇక ఊరేల సొంత ఇల్లేల ఓ చెల్లేనా, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం, ఏల ఈ స్వార్థం ఏది పరమార్థం. నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నన్నడిగి తల్లిదండ్రి కన్నారా, నా పిల్లే నన్నడిగి పుట్టరా. ఇది అమ్మాయికి మైండ్ ప్రాబ్లం ఉంది, మైండ్ ప్రాబ్లం ఉంది. సెకండ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోలో ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరో గెస్ చేసి చెప్పండి. ఆనంద్ ఆనంద్ శ్రీహరి గారు. ఓకే శ్రీహరి గారు అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. డబ్బులు ఇస్తాం 92,000. కానీ కింగ్ సినిమాలోని ఒక సీన్ ని మనం ఇప్పుడు రీక్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఇచ్చేస్తాం. ఓకేనా? చూసావా అంతా నీ వల్లే. ఇందాక మీరు చేసినటువంటి పర్ఫార్మెన్స్ కి ఎలా తయారయ్యాడో చూసారా? చెప్పారు అప్పుడే ఎడబెడతారు తలకాయలు పెట్టకరాలి. అసలు అయ్యగారు వచ్చేసినట్టు టైం అయింది, ఎలాగైనా సరే ఇతను మాట్లాడేలాగా చెయ్యాలి, అతని చేతులు కళ్ళు కదిలేలాగా చెయ్యాలి. నువ్వు ఒక జోక్ అయినా చెప్పు. అది మాకు తెలుసు, కళ్ళు ఒక్కటే పనిచేస్తా, కళ్ళు నోరా మాట్లాడగలుగుతున్నావా? నాకు వినిపిస్తుందిరా, వినిపిస్తుందిరా, మాటలు వస్తాయిగా. చూసావా చెవులు అయితే పడిపోలేవు, ఎందుకంటే అవి కాళ్ళు కావు కాబట్టి. నువ్వు ఇందాక చేసినటువంటి పర్ఫార్మెన్స్ వల్ల ఇలా అయ్యాడు కదా, ఇప్పుడు నువ్వు అద్భుతంగా పర్ఫామ్ చేయాలి. అంటే అతని గురించి ఒక్క మాట కూడా ఆంగ్లం మాట్లాడకుండా తెలుగులో మాత్రమే మాట్లాడాలి, అప్పుడు అతని కాళ్ళల్లో జీవం వస్తుంది. అది నా పిల్లరా. ఉద్రా ఉద్రా. ఎవరు నీ పిల్ల? మాట్లాడాడు తెలుగులో మాట్లాడరా. ఈ పిల్ల చాలా ఆనందంగా, ఆనందంగా కాదు అందంగా, అందంగా. ఇతను ఆనందరా? ఆమె అందం. ఆనంద్ గురించి చెప్పు. ఆనంద్ బ్రో అది చాలా మంచి ఓడు. మంచి 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 ఓడా? అరే నువ్వు కూడా చెప్పురా. నేను చెప్పను రే. ఆనంద్ బ్రో చాలా మంచి మంచి అన్నాడు. మంచివాడు, మంచివాడు, గొప్పవాడు, గొప్పవాడు. చాలా పెద్ద మనిషి. ఇంకా నా పూలు సారా తీసుకురామనలేదు. సహాయం మనిషి, సహాయం మనిషి, సహాయం చేసే గుణం ఉన్న మనిషి. చాలా డిఫికల్ట్ ఉంది అది. నువ్వు ఇమోషనల్ గా ఏదైనా మాట్లాడు అప్పుడు లేస్తాడు. అన్ని అస్త్రాలు అయిపోయినాయి. ఇంకొకటి ఉంది, మీరిద్దరూ కలిసి ఒక సాంగ్ కి పర్ఫార్మెన్స్ చేశారు అనుకో, వాళ్ళని చంపేస్తాడు మేడం. బాబు ఓకేనా?
పర్ఫెక్ట్. అంత పర్ఫెక్ట్ గా నాకు ఎందుకు అనిపించట్లేదు. నువ్వు ఒక్కసారి నీ కాళ్ళు చేతులు నువ్వే కదిపావు అనుకో, మాకు అప్పుడు బాగా నమ్మకం వస్తుంది. అదే పాట ఏంటి? మూడో క్వశ్చన్, రెడీ రెడీ. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఇమానుయేల్ వెంకటేష్ గారు, అనుష్క గారు. ఓకే, చూద్దాం కరెక్టా కాదా. వెంకటేష్ గారు, అంజలా జావేరి. 89,000 ఇవ్వండి. రెడీ, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? బేబీ 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 బేబీయా బేబీయా బేబీ బేబీ అవునా కాదా చూద్దాము. వచ్చింది కానీ ఏంటంటే, ఇప్పుడు ఆ బేబీ సినిమా తర్వాత ఏదైతే ఎండ్ లో జరిగిందో అక్కడ నుంచి మన సినిమా స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది, కానీ ఆ అమ్మాయి ఇంకా ఆనందిని విరాజ్ని మర్చిపోలేకపోతుంది. కాబట్టి ఆ అమ్మాయి ఒక పంచాయతీ లాగా పెట్టింది, అండ్ ఆ అమ్మాయి క్యారెక్టర్ చేస్తుంది ఇమానుయేల్. ఈ రోజు పంచాయతీలో ఎవరు రాబోతున్నారు? నా పేరు వైష్ణవి. చెప్పు, ఏంటి సమస్య? నేను ఒకరిని ప్రేమించాను మేడం, ఆడి పేరు ఆనంద్, ఆటో నడుపుతాడు. ఆడి తర్వాత ఇంకోను ప్రేమించా, ఆడి పేరు విరాజ్. ఈయన చేసుకున్న లాస్ట్ కి. ఇంతమందిని ఎలా ప్రేమించగలిగావమ్మా? మనసుతో మనసుతో. సరే, ఇప్పుడు నీ సమస్య ఏంటి? నాకు వీళ్ళు చేసుకున్నాక వాళ్ళిద్దరు కూడా కావాలనిపిస్తుంది మేడం. వాళ్ళు కూడా ఇదే ఊర్లో ఉన్నారా? ఆ, ఇక్కడే ఉన్నారు. వాళ్ళని పిలిపించండి. ఆనంద్, బాబు ఏంటి అప్పటి నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇలాగే కూర్చొని ఉండిపోయావా? అరే రే రే, పాపం చూస్తుంటే చాలా ఇబ్బందుల్లో ఉన్నట్టున్నాడు. ఆ ఇంకొకడు కూడా ఇదే ఊర్లో ఉన్నాడా? విరాజ్. ఆనంద్ ప్రేమిస్తున్నా అని పాట పాడతాడు అతను. వీడు విరాజ్, మంచి పనోడు, మంచి పనోడు. ఇతని తర్వాత ఇతను ప్రేమించాను మేడం. ఏ, అవన్నీ జరుగుతుంటే నువ్వు మధ్యలో కూర్చొని చప్పట్లు కొడతావు ఏంటయ్యా? వీడు మంచి ఆడియన్, వీడు మంచి ఆడియన్. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను, వీళ్ళతో విడివిడిగా మాట్లాడు. ఇతనితో మాట్లాడతావు, ముందు అతనితో మాట్లాడు. ఫస్ట్ ఆనందే నాకు ఏదైనా. అరే ఆనంద్ ప్లీజ్ రా, మర్చిపోయావరా నన్ను? వైష్ణవి రా నేను, అలా లేనా? అలా అనుకురా, ప్లీజ్ రా. ఒక్క క్షణం చూసినా చచ్చిపోతావా? అవును, అంత చెండాలనుకున్నానా నేను? విరాజ్, నువ్వన్నా ఒప్పుకోరా ప్లీజ్. ఎందుకురా? నాకు నువ్వు కావాలరా విరాజ్. వెనక ఒక మంచోడు ఉన్నాడు. ఆడు మంచోడేరా, వేస్ట్ రా, నువ్వు ఒప్పుకోరా విరాజ్? నాకు నా ఆనందం ఇచ్చేయండి మేడం ప్లీజ్. నేనున్నా కదా, ఇంకా ఎందుకు ఆనందాలు కావాలా? ఇంట్లో ఉండరా. ఆనంద్ నేను ఎంత ప్రేమించుకున్నావంటే లేరా? లే, చూడండి మేడం, ఫస్ట్ కొడుకు పేరు ఆనంద్ అని పెట్టాను, విరాజ్ అని పేరు పెట్టాను. చక్కగా ఇద్దరు పిల్లలు పుట్టారుగా. వీడి పేరు పెడతానికి ఇంకొకరు కావాలి మేడం. ఒకటి కని గని అని పెడతాను మేడం. సరే, ఆ పనులు ఉండండి అయితే. లేండి, మూడో రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. మేము సర్వే కండక్ట్ చేసేసాము. ఒక్కొక్క క్వశ్చన్ కి 4-4 ఆన్సర్స్ లాక్ చేసాం. టాప్ ఆన్సర్ ఏంటి అనేది గెస్ట్ చేయాలి.
అలాగే మీ దగ్గర ఉన్నటువంటి డబ్బుల్లో నుంచి మీరు ఎంతైనా బెట్టింగ్ చేసుకోవచ్చు. మీరు పెట్టినటువంటి డబ్బులు ఒకవేళ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే 3 times వస్తుంది మీకు, లేదంటే పోతుంది. అండ్ అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే 2 times అవుతుంది, లేకపోతే పోతుంది. రండి మీ డబ్బులు తీసుకొని, మీరు కూడా మీ డబ్బులు తీసుకొని ఇలా వచ్చేయండి. ఓకే రెడీ, ఫస్ట్ క్వశ్చన్. ఆదివారం ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది? ఫస్ట్ నేను స్టూడెంట్స్ అడుగుతాను. థియేటర్ లో కార్నర్ సీట్స్ రద్దీగా ఉంటాయి. కార్నర్ సీట్లు రద్దీగా ఉంటే మీరు కార్నర్ సీట్ కి ఎందుకు వెళ్తారమ్మా? అందమైన అమ్మాయి ఇంటి ముంగట ఉంటాయి. ఆప్షన్స్. ఆదివారం ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది? 1 చికెన్ షాప్, 2 సెలూన్ షాప్, 3 వైన్ షాప్, 4 పార్క్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆదివారం ఎక్కడ రద్దీ ఎక్కువగా ఉంటుంది? చికెన్ షాప్, సెలూన్ షాప్, ఇమాన్యుయల్. చికెన్ షాప్, సెలూన్ షాప్, వైన్ షాప్, పార్క్స్. వేర్ యు గో సండే విత్ యువర్ లవర్? విత్ యువర్ లవర్. అరే లవర్ లవర్ నీయే, ఓన్లీ జస్ట్ ఓన్లీ జస్ట్ ఓన్లీ సోలో పార్క్స్. ఒక్కడ వెళ్ళి పార్క్ లో ఏగలు వెళ్తావా? ఓ జహా పే ఓ జ్యాదా హా క్రౌడ్ హై క్రౌడ్ హై. వైన్ 1,55,000 ఉంది మీ దగ్గర. హౌ మచ్ యు వాంట్ టు పుట్? 20,000. ఓకే 20,000 వైన్ మీద పెట్టారు మీరు. ఇది రైటా రాంగా? అంతే రాంగ్. రాంగ్. ఎంత? 100,000. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 100,000 పెట్టారు. ఒకవేళ మీరు చెప్పిన వైన్ కరెక్ట్ అయితే మీకు 3 వస్తుంది, మీకు అయితే 2 వస్తుంది. చూద్దాం ఏది కరెక్ట్. సో ఐఎమ్ సారీ, మీరు చెప్పింది రాంగ్ ఆన్సర్. మీ 20,000 పోయింది అండ్ మీరు పెట్టిన 100,000 2 లక్షలు అయింది. కంగ్రాచులేషన్. సెకండ్ క్వశ్చన్. ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు త్వరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు? చెప్పండి అమ్మా. మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన వాళ్ళు. ఆప్షన్స్. ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు త్వరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు? 1 మందు అలవాటు ఉన్నవాళ్ళు, 2 బాగా చదువుకునేవాళ్ళు, 3 షాపింగ్ ఎక్కువగా చేసేవాళ్ళు, 4 కలిసి క్రికెట్ లాంటి గేమ్స్ ఆడేవాళ్ళు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎటువంటి స్వభావం కలిగిన వాళ్ళు త్వరగా ఫ్రెండ్స్ అయిపోతూ ఉంటారు? మందు అలవాటు ఉన్నవాళ్ళు, బాగా చదువుకునేవాళ్ళు. ఎందుకు ఊరికే నొక్కుతావు, డబ్బులు పోగొట్టుకుంటావు? మా అలవాటు. మా తాత 10 ఎకరాలు బాగొట్టాడు, అడిగావా? మందు అలవాటు ఉన్న వాళ్ళు తొందరగా ఫ్రెండ్స్ అయిపోతారు. అంటే వాళ్ళు ఫ్రెండ్షిప్స్ తొందరగా చేసేస్తారు. తొందరగా ఎంత పెడతావు? 35,000. వీళ్ళు రైట్ అనుకుంటున్నారు, రాంగ్? వీళ్ళది ఐ థింక్ రైట్. రైట్. ఎంత పెడతారు? మేము 50 పెడతాం. ఓకే మందు రైట్ అని పెట్టారు వీళ్ళు. చూద్దాము ఎవరు గెలుచుకో, అంటే గెలిస్తే ఇద్దరికి, లేకపోతే లేదు. రైట్ ఆన్సర్. మీ 35,000 3 times పెరిగింది. అండ్ 50,000 మీకే ఎక్కువ వచ్చింది. 50,000 పెట్టారు కాబట్టి అదిగోండి తీసుకోండి, 2 times పెరిగింది. మూడో క్వశ్చన్. ఏ న్యూస్ విన్నప్పుడు మనం దానిని గుడ్ న్యూస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం? గుడ్ న్యూస్ విన్నప్పుడు. చెప్పండి. ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినప్పుడు. అయ్యింది కదమ్మా 3 సంవత్సరాలు కోవిడ్ పుణ్యమా అని.
ఫ్రెండ్ వాళ్ళ లవ్ వేరే లేచిపోయినప్పుడు. చూసావా నీ లైఫ్ చూసుకుని ఎంతమంది హ్యాపీ ఫీల్ అయ్యారో బేబీలో. మనం ఎగ్జామ్స్ అన్ని పాస్ అయ్యి మన ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు, అన్ని పాస్ అయ్యి ఫ్రెండ్ ఫెయిల్ అయినప్పుడు. మీరు చెప్పండి, మీరు మీకేంటి ఎవరు, వాట్ ఈస్ యువర్ గుడ్ న్యూస్, యువర్ ప్రెగ్నెంట్. Sometimes when I go to school, then I got to know that the school has been cancelled. ఇదంతా చెప్పే బదులు స్కూల్ కి హాలిడే ఇచ్చినప్పుడు అని చెప్పండి. When do you feel happy? When I pass my exams unexpectedly. You're studying now? Yeah, which class are you studying, Nana? Ninth class. No, I just completed my graduation. Options. ఏ న్యూస్ విన్నప్పుడు మనం దానిని గుడ్ న్యూస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. 1, కాలేజ్ ఆఫీస్ కి హాలిడే ప్రకటించినప్పుడు. 2, పెళ్ళం పుట్టింటికి వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు. 3, లవర్ ఇంట్లో ఎవరూ లేరు అని అన్నప్పుడు. 4, ఫంక్షన్స్ లో నాన్ వెజ్ పెడుతున్నప్పుడు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఏ న్యూస్ విన్నప్పుడు మనం దానిని గుడ్ న్యూస్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. కాలేజ్ ఆఫీస్ కి హాలిడే ప్రకటించినప్పుడు, పెళ్ళం పుట్టింటికి వెళ్ళొస్తాను అని చెప్పినప్పుడు. కొట్రా ఏజ్ బట్టి సి, ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు. కొంచెం రౌడీ పిల్లలు ఉన్నట్టు. ఎంత? 75 పెడతాం. ఏంటంటే లవర్ ఇంట్లో ఎవరు లేరు అన్నప్పుడు. ఆప్షన్స్ ఏంటి అని అడుగుతారు, అది చెప్పే లోపు నేను షో అయిపోతారా నీకు. When lover says that koi ghar pe nahi hai. Aao aao anagale tum gora duk aao kada. Anandalo nammutunam 50,000 right answer. యాఫై వేలు ఇట్ ఇస్ రైట్ అని. ఓకే చూద్దాం. డబ్బులు పోయని కాలేజ్ ఆఫీస్ కి హాలిడే ప్రకటించినప్పుడు మీ డబ్బులు అంతా పోయాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఎక్కువ మంది ఏ టైం తర్వాత చిల్ అవుతారు? మన 6 అయితే చిల్లే, వాడు పొద్దున్న నుంచి చిల్లే, 6 తర్వాత కాదు. నన్ను అడగరా, మీరు ఎప్పుడు చిల్ అవుతారు మేడం? ఏసీ వేసుకున్న తర్వాత. ఓకే ఆప్షన్స్, ఎక్కువ మంది ఏ టైం తర్వాత చిల్ అవుతారు? 1, 6 PM, 2, 8 PM, 3, 9 PM, 4, 12 PM. అండ్ యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఎక్కువ మంది ఏ టైం తర్వాత చిల్ అవుతారు? 6 PM, 8 PM. ఆనంద్ ఆనంద్. 9 PM, 50. తీసుకోండి, మీరు కూడా తీసుకోండి. కంగ్రాచులేషన్స్. లాస్ట్ క్వశ్చన్ కి అందరూ కరెక్ట్ గా చిల్ అయ్యేటువంటి టైం చెప్పారు కాబట్టి ఈ రౌండ్ అయిపోయింది. కానీ ఈ డబ్బులు ఇంకా మీవి కాదు, ఎందుకంటే నెక్స్ట్ రౌండ్ లో ఒకళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బులు మొత్తం ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక టీం ఎలిమినేట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ. ఫస్ట్ లెవెల్ లో ఓడిపోయిన టీం 25% ఇప్పటి వరకు గెలుచుకున్న అమౌంట్ ఇంకో టీం కి ఇచ్చేయాలి. సెకండ్ లెవెల్ లో ఓడిపోతే 50% ఇచ్చేయాలి. థర్డ్ లెవెల్ లో ఓడిపోతే 100% ఇచ్చేసి ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుంది.
ప్రతి లెవెల్ లోను గేమ్ మాత్రం సేమ్. మేము ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి రెండు టాపిక్స్ ఇస్తాం, అందులో నుంచి మీరు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకుంటారు. కానీ ఆ టాపిక్ రిలేటెడ్ గా వచ్చేటువంటి పిక్చర్స్ కి సమాధానాలు రెండు టీమ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ లీడ్ లో ఉండే వాళ్ళు చెప్తే, సెకండ్ మీరు చెప్పాల్సి ఉంటుంది, థర్డ్ మీరు. చెప్పలేని వాళ్ళు ఆ లెవెల్ ఓడిపోయినట్టు. ఇది చెప్పడానికి మీకు 5 సెకండ్స్ టైం ఉంటుంది. రెడ్ లైట్ మిమ్మల్ని తాకుతుంది, అదిగో అలా నచ్చి మిమ్మల్ని తాకే లోపు మీరు ఆన్సర్ చెప్పాలి. మీ దగ్గర ఏమో 9,43,000 ఉంది, మీ దగ్గర 2,55,000 ఉంది. మీకు రెండు టాపిక్స్ ఇస్తున్నాము లెవెల్ 1 లో. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. 1 బేకరీ ఐటమ్స్, 2 రాశి ఫలాలు. బేకరీ ఐటమ్స్, కొన్ని బేకరీ ఐటమ్స్ ఫోటోస్ వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. రెడీ? లెవెల్ 1 ఓడిపోయిన వాళ్ళు 25% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ హియర్ వి గో. యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. కేక్, కేక్ రైట్? ఏంటి అది? బన్ను 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 బన్ను. అయ్యో బన్ను బ్రెడ్, ఒకటి కాదు బన్ను, ఇలా ఉంటది బ్రెడ్, ఇలా ఉంటది. తొందరగా వచ్చింది ఇది రెడ్ లైన్. 25% అమౌంట్ ఇచ్చేయండి. ఓకే, లెవెల్ 2 ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది, జాగ్రత్త. నెక్స్ట్ దాబా ఐటమ్స్. వీళ్ళే లీడ్ లో ఉన్నారు కాబట్టి మళ్ళీ టాపిక్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఆనంద్ మీకే వచ్చింది. 1 సినిమా, 2 కరెన్సీ. కరెన్సీ. ఓకే, సో కరెన్సీ మేము సింబల్ వేస్తాం. సింబల్ వేస్తారా? అది ఏ కంట్రీ కరెన్సీలో చెప్పాలి లేదా దాని పేరేంటో చెప్పాలి. లెవెల్ 2 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది. ఓకే, యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. రూపీ. రైట్. డాలర్. డాలర్. ఏ జపనీస్? ఏది రాజు? ఎవరు? అయ్యో యూరో. 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 ఎవరు తెలుసు అయ్యండి మాకు? మేము తిరగలేదు. మేము యూసఫ్ కూడా కృష్ణనగర్ లోనే తిరుగుతాం. ఇచ్చే ఇచ్చే ఇంకా లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. లెవెల్ 3 మళ్ళీ మాకేనా? ఎస్, మళ్ళీ మీకే. టాపిక్స్ 1 మొబైల్ యాక్సెసరీస్, 2 క్రీడలు. మొబైల్ యాక్సెసరీస్. కొన్ని మొబైల్ యాక్సెసరీస్ ఫోటోస్ వేస్తాం, వాటి పేర్లు చెప్పాలి. రెడీ? యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. చార్జర్. రైట్. అడాప్టర్. రైట్. ఎయిర్పాడ్స్. ఎయిర్పాడ్స్. రైట్. సిమ్ కార్డ్. మెమరీ కార్డ్. మెమరీ కార్డ్. రైట్. ఇయర్ఫోన్. ఇయర్ఫోన్. రైట్. పవర్ బ్యాంక్. రైట్. సెల్ఫీ క్యాన్. రైట్. ఫోన్ క్యాన్. ఫోన్ స్టాండ్. ఫోన్. రైట్. లెన్స్. లెన్స్ కవర్. లెన్స్. రైట్. ఏ బ్యాక్ కవర్. బ్యాక్ కవర్. రైట్. స్క్రీన్ గార్డ్. స్క్రీన్ గార్డ్. రైట్. సిమ్ పిన్. రైట్. సిమ్ కార్డ్ హోల్డర్. రైట్. చార్జర్ కి పెట్టుకునే లంబర్. చార్జర్ నంబర్. చార్జర్. చార్జర్ కి పెట్టే రబ్బర్ ని హెయిర్ లో పెట్టే రబ్బర్ బ్యాండ్ కాదు, అది కేబుల్ ప్రొటెక్టర్స్. అవునండి, దాని మీద తెలుగులో చార్జర్ రబ్బర్ అంటాం. అలా మీరు కంప్లీట్ గా ఈ లెవెల్ 3 కూడా ఓడిపోయారు. 100% అమౌంట్ తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, జాక్పాట్ రౌండ్. ఆనంద్ అండ్ నయన ఆడుతున్నారు. చాలా సింపుల్ గేమ్.
ఇక్కడ మీ ముందర పెట్టినటువంటి బంతుల్లో నేను చెప్పినటువంటి కలర్ బంతిని మీరు సింగిల్ హ్యాండ్ తో అలా 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 పడేస్తూ ఉండాలి. టైం అయ్యేసరికల్లా అది కాకుండా వేరే కలర్ పడిపోయినట్టయితే మీరు ఫెయిల్ అయినట్టు గేమ్ లో, లేదంటే మీరు గెలిచినట్టు. ఓకే, ఇందులో మూడు లెవెల్స్ ఉన్నాయి ఈ రౌండ్ లో. ఫస్ట్ లెవెల్లో మీకు మేము ఇచ్చే టైం 15 సెకండ్లు. అలా అయితే ఇప్పటి వరకు గెలుచుకున్న డబ్బులు 3 టైమ్స్ మీకు వచ్చేస్తుంది. రెడీయా? రెడీ. నేను చెప్పేటువంటి కలర్ బ్లూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వావ్, సూపర్ ప్లే, సూపర్ ప్లే. మీకు 3 బాక్సెస్ వచ్చాయి, కానీ 4 బాక్సెస్ వచ్చేటువంటి ఛాన్స్ ఒకటి చెప్తా నేను. జస్ట్ మీరు ఇదే యాజ్ ఇట్ ఈస్ గా మీరు ఎలాగైతే ఆడారో దీన్ని మీరు 12 సెకండ్స్ లో ఆడేస్తే 4 బాక్సెస్, 4 బాక్సులు. అంటే ఇప్పుడు ఎన్ని ఓడిపోతే 3 బాక్సులు కూడా పోతాయా? పోతాయి. ఈసారి కలర్ ఆరెంజ్ అండ్ యువర్ టైమ్స్ నౌ. సారిపోయింది మంట కలిసిపోయింది ఈ నా జీవితం. ఐఎమ్ సారీ. మీరు అనుకున్నారు 12 సెకండ్స్ లో ఆడదామని, కానీ ఆడలేదు. ఒక్క బాక్స్ కూడా రావట్లేదు. నేను మీకు ఇంకొక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాను. 12 సెకండ్స్, సేమ్ 4 బాక్సెస్. బై ద వే, మీరు గేమ్ స్టార్ట్ చేసే ముందు ఒక ముఖ్యమైన విషయం మీకు అలాగే ఆడియన్స్ కి కూడా చెప్పాలి. శనివారం అనే ఈ 9:30 స్లాట్ ని మేము కొంచెం ముందుకు తీసుకొని వస్తున్నాం అన్నమాట. అంటే మేము ఇప్పటి నుంచి శనివారం కాదు, వీఆర్ కమింగ్ ఆన్ మంగళవారం. ఈసారి కలర్ బ్లూ, యువర్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, గమ్గమ్ గణేష టీమ్, మీ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు. మంచి ఎంటర్టైనింగ్ ఫిల్మ్ ఇచ్చారు, అలాగే ఎంటర్టైనింగ్ షో కూడా చేశాము. ఈ మొత్తం షోలో ఎవరికి ఏమర్థమైందో తెలుగులో చెప్తాడు ఇప్పుడు మనకి. ఆ చెప్పమ్మా. సుమా గారు నాకు నచ్చింది, సుమా గారు నాకు నచ్చింది, సుమా గారు నాకు నచ్చింది. మీ సినిమా గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? గమ్గమ్ గణేష అంటే చాలా ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ ప్యాక్, అండ్ ప్లీజ్ థియేటర్ కి వెళ్ళి చూడండి, అండ్ గివ్ us ఆల్ యువర్ లవ్, వి నీడ్ ఇట్. అనంత్, గమ్గమ్ గణేష మంచి కామెడీ, క్రైమ్ అన్ని ఉంటాయి. మన ఇమాన్యుయల్ యావర్ చేసిన కామెడీ కూడా చాలా సూపర్ ఉంటది. ఇట్స్ ఆల్రెడీ ఇన్ థియేటర్స్, ప్లీజ్ గో వాచ్, గో విత్ యువర్ ఫ్యామిలీ, ఎంజాయ్ ఇట్, అండ్ థాంక్యూ ఫర్ ఆల్ ది లవ్. ఓకే, తప్పకుండా వెళ్ళి గమ్గమ్ గణేష ని థియేటర్స్ లో చూడండి. అండ్ మన సుమా అడ్డా షో ఇప్పటి నుంచి మంగళవారాలు 9:30కి, మర్చిపోకండి, మనం అక్కడ కలుద్దాం. సో నెక్స్ట్ ట్యూస్డే 9:30 సుమాట. చాలా బాయ్ బాయ్. అల్లే అల్లే నిన్ను చూస్తూ ఉంటే చాలే మేఘాల్లో.